చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలైన తర్వాత టీడీపీ నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మాకు ఒక సంబంధం లాగా అనిపిస్తుంది. మా నాయకుడు గెలిచాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు, వైసీపీ నాయకులు అంతా చూస్తామని అంటున్నారు. అంత చూస్తాము అంటే తప్పు చేసి జైలుకి వెళ్ళినప్పుడే చూడని వాళ్ళు. ఏదో ఒంట్లో బాగాలేదులే అంటే నాకు అక్కడ దొరద వచ్చింది, ఇక్కడ దొరద వచ్చింది, నాకు గజ్జి తమరా అనేది స్టార్ట్ అయింది అని చెప్పని చెప్పుకొని బెయిల్ తెచ్చుకున్నాడు. అలాంటి వాటికి అనేది ఎవరో ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న నాయకులు కానీ ఎవడు ఏ వెంట్రు కూడా పీకలేదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు. సిగ్గుండాల కాపుల్లో పుట్టి కాపు నాయకుని చంపిన వాళ్ళతో ఇది చెందుకుంటూ వాళ్ళ కాడకి గూడుగం చేసినంటే నిజంగా కాపు కులంలో చెడబుట్టినోడు ఎవడమ్మా అంటే పవన్ కళ్యాణ్. ఏపీలో ఇంతమంది నాయకులను చూస్తేనే ఒక ఎంట్రుకు కూడా ఓడని మా జగన్ అన్న ఈ వేస్ట్ క్యాండల్ని చూసి భయపడతాడంటే నమ్మాలి. మనగాడు మగాడు ఎవడమ్మా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే. మా జగన్మోహన్ రెడ్డి గారిని దీక్కునే నాయకులు అనేది ఎవరు రారు, రాబోరు కూడా. చంద్రబాబు గారు వాళ్ళ భార్య చెప్తున్నారు కదా, నిజం గెలవాలి అని నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, నిజం గెలిచింది. మరి 14 సంవత్సరాలు నిజంలో ఉన్నారుగా, ఎవరి జనాలకు ఏ నిజాన్ని చేశారు వాళ్ళు? ఏ నిజాన్ని చేయాలి, అన్ని అబద్ధపు పూట మాటలతోనే వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. నిజం అనేది ఈ 4 సంవత్సరాల నుంచే జరుగుతుంది. కరోనా టైంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కరోనా టైంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఇళ్లలో ఏసీ రూమ్ లో పడుకున్నారు, బయటకు వస్తే ఏం వచ్చిద్దా అని చెప్పాను. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిన్నపాటి కార్యకర్తల నుంచి పెద్దపాటి నాయకులు జనాల్లో ఉంటూ జనాలకు ఉంటూ అసలు అక్కడ దాకా ఎందుకండి వాలంటరీ వ్యవస్థను పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీస్ కనుక లేకపోతే ప్రజలు ఇప్పుడు కాదు 75% చనిపోయేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రజలకి సేవ చేసుకుంటూ నిత్యం ఉండాలని వాలంటరీ వ్యవస్థను పెట్టి చాలా బాగా చేశారు. 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు వస్తాయి? 175కి 175 సీట్లు కన్ఫామ్ గా కొడతామండి. మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలుస్తారా? మా ఎమ్మెల్యే గారు కళ్ళు మూసుకొని గెలుస్తారండి ఇక్కడ.